ప్రతి ఒక్కరికి. ఓకే ఓకే రమణ గారు, ఒక నిమిషం చెప్పట్లేదు పవన్ కళ్యాణ్. ఓకే ఒక్క నిమిషం వరమ గారు, బాలకోటి గారు, వర్మ గారు ఒక్క నిమిషం ఇస్తాం మాట్లాడండి. మాట్లాడలే వెంకటేశ్వర గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు మాట్లాడండి. వర్మ గారు, ఇప్పుడు నేను ఇప్పటివరకు అంటే మన వర్మ గారు మాట్లాడినటువంటి మాటల్లో సనాతన ధర్మం గురించి కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఒకటి గుర్తు బాలకోట గారు కూడా తెలుసు, పెద్దవాళ్ళు ఆయన సనాతన ధర్మం గురించి నేను చెప్తానే ఏముంది అనేటువంటిది కూడా. ఇప్పుడు రాజశేఖర్ గారు నేను చెప్తానే సనాతన ధర్మం గురించి, వేరే పార్టీ గురించి అన్నట్టు చెప్పండి. అదే సనాతన మీకు తెలియదు ఏమంటారు, మీకు తెలుసు అది. సరే కాకపోతే నేనేమంటానంటే అందులో సనాతన ధర్మంలోనే జోగిని వ్యవస్థ ఉంది, మహిళల్ని ఏ విధంగా వాడుకున్నారో ఏ విధంగా దాన్ని ఇచ్చేస్తారు ఆలోచన. బట్ట చనిపోతే భార్యను తీసుకెళ్లి మంటల్లో పారాయా? ఓకే ఓకే. ఇప్పుడు నేను అంటే సనాతన ధర్మాన్ని విడగొట్టండి, విడగొట్టి దాంట్లో మంచి అంశాలను తీసుకొని చెడు అంశాలను తీసేయండి. సనాతన ధర్మాన్ని ఓరికి ఒక శ్లోకం వేసుకొని దేవాలయాల గురించి ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది, ఇదే కూటమి అధికారంలో ఉన్న పద్నాలుగు మంది ఉంటాక విజయవాడలో 42 దేవాలయాలు కూల్చివేత చేయడం జరిగింది. మరి అప్పుడు ఇదే బీజేపీ పార్టీ కూడా మరి ఆ మంత్రిగా ఉన్నారు ఆ టైంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. మరి ఆ రోజు ఎలా కూల్చేస్తారు 42 దేవాలయాలు అనేటువంటిది కూడా సమాధానం చెప్పాలి వర్మ గారు. ఇద్దరు వర్మ గారికి నమస్తే. అందులో కన్ఫ్యూజ్ కాకుండా ఒకేసారి చెప్తున్నా, రాజశేఖర్ గారు మీకు నమస్తే, జనసేన ప్రతినిధి గారు నమస్తే. అనిదా భావించు మాకండి రాజశేఖర్ గారు, మాట వినండి స్పష్టంగా. వర్మగారు చెప్పేవాడికి వినేవాడు లోకు అంట, వినేవాడు ఎప్పుడైతే లోకు అవుతుందో చెప్పేవాడు చెప్తూనే ఉంటుంటాడు. ఓ మూడు మాటలు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి, వీఆర్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ కంట్రీ. భారతదేశంలో మన పార్టీ చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ, కోట్ల మంది ఓటర్లు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వైసీపీ ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసిందండి స్ట్రాంగెస్ట్ పార్టీ అవటానికి? ఈ 28 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎమ్మెల్యేలు నిలబెట్టిండు, మన పక్కన తెలంగాణ నిలబెట్టిండా? ఇప్పుడు ఎంత బలం మనకి, 11 ఎమ్మెల్యే స్థానాలు కలిగి ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకి వెళ్ళిన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఈ దేశానికి స్ట్రాంగెస్ట్ పార్టీ అంటే చెప్పి వినేవాడు లోకమైతే చెప్పేవాడు ఎన్నో చెప్తున్నాను, అర్థమే కదా. రెండు, సిట్టు లేదు బొట్టు లేదు, సిట్టు లేదు గిట్టు లేదు అని చెప్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు లడ్డూలో కలిసి జరగదా? ఆయన వాదించాడు, ఆయనే ప్లేడరు, ఆయనే సుప్రీంకోర్టు జడ్జి. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన జడ్జి తీర్పు కూడా స్వతంత్ర కమిటీ కూడా విచారణ అయిపోయింది, ఏమి జరగలేదు అంటున్నాడు. లడ్డూలో కలిసి జరగలేదని చెప్పే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడిది? నువ్వేమైనా ఈవోవా, మాణిక్యాలరావు గారివా, లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రివా, పోనీ ఉప ముఖ్యమంత్రివా? లడ్డూలో కలిసి జరిగిందా లేదా ఎవరు చెప్పాలి? వర్మగారు ప్రభుత్వం చెప్పాలా, లేదా ఆఫీసర్లు చెప్పాలా, దర్యాప్తు సంస్థ చెప్పాలా, మాజీ ముఖ్యమంత్రి చెప్పాలా? ఈ రోజున కోర్టుకి ఎవరు వెళ్ళారండి? వైసీపీ పార్టీ వెళ్ళింది, స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, హీఈస్ ఏ వన్ ఆఫ్ ది ఎంపీ. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళారు, హీఈస్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విచారణ చంద్రబాబు నాయుడు గారు చేసిన విచారణ, ఇంకా విచారణ జరగల, మీకు వ్యతిరేకంగా రాలా, మీరు దోషులని తేలలా? ఏం దోషులని తేలితే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది ఏకపక్షంగా జరిగింది, ఇది తప్పు అని అనొచ్చు. ముందే మీరు వెళ్ళారు, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు సిట్టిని స్వాగతించారు. మీరు మా విజయం వచ్చింది అని అనుకుంటున్నారు. ఇప్పుడు దర్యాప్తుకే విజయం వస్తే ఎవరైనా సుప్రీంకోర్టు చేసే పని అది? సుప్రీంకోర్టు ప్రతి అర్జీని స్వీకరిస్తుంది, ప్రశ్నలు వేస్తుంది, ఎప్పుడు మాట్లాడారు, ఎంత కలిసి జరిగింది, ఎలా నిర్ధారణ చేశారు అనని ప్రశ్నలనే విజయాలుగా భావిస్తే ఎలా? నేను మాట చెప్తాను సార్, ఏడుకొండల స్వామికి కోపం వచ్చింది సార్, మొన్న 24 ఎన్నికలకు ముందే వచ్చింది. ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదు, లడ్డూ కలిసికే వచ్చింది.
ఆ ఏడుకొండల స్వామికి కోపం రావడం మూలానే 11 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కోపం రాబోతుంది. ఈ లడ్డూ వ్యవహారంలో ఇప్పటికి కూడా వైసీపీ రాజకీయాలు మానేసి, కొరివితో తలగొక్కోవటం మానేసి, నిజాయితీగా విచారణకు సహకరించి, ఎస్ దమ్ముంటే విచారించండి, దోషులుంటే పట్టుకోండి, భగవంతుడికి అపచారం జరగకూడదు అని మాట్లాడితే, నిజానిజాలు తేలితే ఆ వైవి సుబ్బారెడ్డి వరకే పోతుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బోల్లో నిలబడాల్సి వస్తుంది. మూడో మాట, మాట్లాడుతున్నారు కానీ చెప్తున్నాను, ఈ సనాతన ధర్మం అనే వ్యవహారం మనం చెప్పటం కాదు సార్, వాళ్ళే చెప్తున్నారు. డాక్టర్ దామర్ర త్యాగరాజు గారు చెప్పారు, సనాతన ధర్మం అంటే ఆచార విధానం, ఇది సర్వాంతర్యామి. వేద ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదాల నుంచి ఇది ఒక పురాతన ఆచారం. మనం ముందుకు పోతున్నావా వెనక్కి వస్తున్నావా? సరే నేను తప్పబట్టలేదండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కానీ వేరే హిందూ ధర్మాన్ని కానీ, సమాజం ముందుకెళ్తుంది, వెనక్కి అయితే రాదు. నాకు తెలిసి రాజకీయాలు పక్కన పెడితే ఎవడు మళ్ళీ పాత చరిత్రకి సనాతన ధర్మంలోకి మానవాళ్ళని తీసుకెళ్ళే పరిస్థితి కానీ ఆ స్థితి కానీ ఈ దేశాన్ని